వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ అండ్ రాయల్ ఇంజనీర్ వర్క్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ మిషన్ లెగ్ ప్రెస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్ యొక్క మనకు ఎలాంటి మోటార్ సహాయం లేకుండా, మోటార్ అవసరం లేకుండా, కేవలం మన కాలుతో ఆపరేట్ చేసే మిషన్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు బాగా గమనించండి, ఈ మిషన్ యొక్క తక్కువ విద్యుత్తో, తక్కువ అతి స్వల్ప కరెంటుతో వినియోగించబడుతుంది. ఇప్పుడు కాల్ షీటు అందులో పెట్టాడు. లెగ్ పెట్టి షీట్ కరెక్ట్ లెగ్తో ప్రెస్ చేసి 1-2 సెకండ్లు ఆగిన తర్వాత మళ్ళీ లెగ్ చేస్తే మనము తయారు చేసిన ప్లేట్ బయటికి తీయచ్చు. ఈ విధంగా ఈ మిషన్లో మనము మందం ప్లేట్, లావు ప్లేట్ మనము నిమిషానికి 5 షీట్ ఇలా పెట్టేసి, బాగా గమనించండి, షీట్ పెట్టేసిన తర్వాత మన కాలి లెగ్తో, కాల్తో ప్రెస్ చేసి పూర్తిగా నొక్కిన తర్వాత 1-2 సెకండ్లు ఆగిన తర్వాత మనం పేపర్ ప్లేట్ తయారు చేసి బయటికి తీయచ్చు. ఈ విధంగా నిమిషానికి 5 నుంచి 10-15 ప్లేట్ వరకు తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్ మనకు మోటార్ అవసరం లేకుండా చాలా స్వల్ప విద్యుత్తో, స్వల్ప ఖర్చుతో మనము ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇంకా మీకు విలువైన సమాచారం ఏంటంటే, ఈ మిషన్ మన ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లా పొద్దుటూరులో అందుబాటులో ఉంటాయి. ఈ మిషన్ యొక్క ధర కేవలం 35,000 రూపాయలు మాత్రమే. ఈ మిషన్తో పాటు మనకు కలిపి బఫే డై వస్తుంది. మీకు ఓన్లీ లేదు అంటే అదనంగా సిట్టింగ్ ప్లేట్ తయారు చేసుకోవాలంటే ఎక్స్ట్రా డై కొనుక్కొని చేసుకోవచ్చు. ఈ 35,000 రూపాయల కాలుతో దొక్కే మిషన్ దీని యొక్క రా మెటీరియల్ మనకు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలో లభిస్తాయి. కొద్ది బాగా గమనించండి, షీట్ తీసుకొని డై మధ్యలో పెట్టేసిన తర్వాత కరెక్ట్గా ఉందో చూసుకొని చెక్ చేసుకొని తర్వాత మనం లెగ్తో, కాల్తో నొక్కి 1-2 సెకండ్లు ఆగిన తర్వాత లెగ్ తీసిండు, తయారైన ప్లేట్ బయట తీయచ్చు. ఈ మిషన్లో మనము బఫే ప్లేట్ కానీ, లేదు అంటే డై మార్చుకొని సిట్టింగ్ ప్లేట్, సిట్టింగ్ ప్లేట్ అంటే గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కానీ పల్చటి పతలా ప్లేట్ తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో మనము ఎలాంటి టిఫిన్ ప్లేట్ అని, డోనా కప్పులని, ప్రసాదం కప్పులని, టీ కప్పులని తయారు చేసుకోలేము. బాగా గమనించండి, ఆయన ఎలా ఆపరేట్ చేస్తున్నా బాగా గమనించండి. చాలా ఈజీగా ప్రాసెస్ ఉంటుంది. దీనికి ఎలాంటి మోటార్ అవసరం ఉండదు. మన ఇంట్లో ఇంటి కరెంటుతోనే రన్ చేసుకోవచ్చు. దీనికి చాలా స్వల్ప విద్యుత్ అవసరం ఉంటుంది, కేవలం అంతే. ఈ విధంగా మనం గమనిస్తూ ఉండండి, ఈ మిషన్లో మనము 12x12 సైజు బఫే ప్లేట్ కానీ, లేదు అంటే 14x14 సైజు బఫే ప్లేట్ కానీ, లేదు అంటే డై మార్చుకొని పల్చటి పతల ప్లేట్, గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ ఇతర ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువ పెట్టుబడితో మనము ప్లేట్లు ఎలా తయారు చేసుకోవచ్చు ఈ మిషన్ ద్వారా వివరించడం జరుగుతుంది. బాగా వినండి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ, మన ఇండియాలో కానీ వార్తాపత్రికలు అంటే న్యూస్ పేపర్స్లో కానీ, ఆన్లైన్లో కానీ మీకు మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, తిరిగి తయారు చేసుకున్న ప్లేట్స్ మేమే కొంటాము, మీకు అన్నిటికీ కోర్టు అగ్రిమెంట్ ఉంటుంది అని అటువంటి మాటలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ కోరుతున్నాను. ఇక్కడ ఎట్లా అంటే, వాళ్ళు మిషన్ సేల్ అవ్వడానికి మాత్రమే ఈ మోసపూరితమైన మాటలు కానీ, మోసపూరితమైన ప్రకటనలు కానీ మాకు ప్రతిదినము వారానికి 1-3 కాల్స్, మేము ఢిల్లీలో మిషన్లో ఉన్నాము, రాజమండ్రిలో మిషన్లో ఉన్నాము, బైబ్యాక్లో మిషన్లో ఉన్నాము, మిషన్ ఇస్తాము మోసపోయామనేసి కాల్ చేస్తూ ఉంటారు. దాని సొల్యూషన్ పరిష్కారం కోసం కాల్ చేస్తుంటారు. సో మనం వాటికి ఏమి చేయలేము.
మీరు మాలాంటి వాళ్ళు మిషన్ తయారు చేసే వాళ్ళ దగ్గర కూడా మీరు మిషన్ కొనుక్కునే ముందు మీకు రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో కనుక్కొని వివరాలు కనుక్కొని మిషన్ తర్వాత కొనవలసిందిగా కోరుచున్నాము. చాలామంది మిషన్లు కొనుక్కొని వాళ్ళు అందుబాటులో ఎవరు రా మెటీరియల్ సప్లై చేస్తున్నారో ఎవరు మిషన్ సప్లై చేస్తున్నారో వాళ్ళకు ఫోన్ చేసి మేము మిషన్ పలానా చోట కొన్నాము, పలానా హైదరాబాద్ కంపెనీలో కొన్నాము, పలానా ఊర్లో కొన్నాము, పలానా డిస్టిక్లో కొన్నాము, మేము రా మెటీరియల్ కోసం కాల్ చేసామని అడుగుతుంటారు. సో ఇక్కడ మన దగ్గర కాన్సెప్ట్ ఏముందంటే మన దగ్గర ఎవరైతే కొత్త మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. ఈ ముఖ్య విషయం గమనించండి. నా దగ్గర ఇప్పుడు మిషన్లు మ్యానుఫ్యాక్చరింగ్ తయారయ్యే కంపెనీ ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా ప్రొద్దుటూరు. ఇక్కడ మిషన్ కొంటే ఆంధ్రప్రదేశ్లో కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలో రా మెటీరియల్ మ్యానుఫ్యాక్చరర్స్ మాకు సప్లయర్స్ అందుబాటులో ఉన్నారు. సో మీరు మిషన్ కొనుక్కునే ముందు ఎక్కడ రా మెటీరియల్ దొరుకుతుంది కనుక్కోండి, లేదంటే డైరెక్ట్గా వచ్చి నన్ను సంప్రదించండి. సో మీరు మిషన్ ఎక్కడో కొనుక్కొని రా మెటీరియల్ కోసం దయచేసి కాల్ చేయవద్దని మరీ మరీ కోరుతున్నాను. ఇక మీకు విలువైన సమాచారం ఏంటంటే ఇప్పుడు మనకు రా మెటీరియల్ షీట్ అనేది, బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ అనేది మనకి 1.30 పైసల నుంచి 1.35 పైసలు పడుతుంది. ఉదాహరణకి ఒక షీటు 1.30 రూపాయల నుంచి 1.35 రూపాయలు పడితే మనము ఫ్యాక్టరీ నుంచి ఇంటికి తెచ్చుకోవడానికి 5 పైసలు, తయారు చేయడానికి పవర్ బిల్లు 1.02 పైసలు. అంటే ఈ విధంగా మనకి 1.35 పైసల నుంచి 1.40 పైసల ప్లేట్ తయారవుతే మనం మార్కెట్లో 1.50 పైసల నుంచి 1.60 పైసలు, అంటే మన ప్లేట్ మీద మినిమం 10-15 పైసలు 20 పైసల మధ్యలో, అంటే లీస్ట్ మార్జిన్ మినిమం లీస్ట్ 10 పైసల నుంచి 15 పైసలు కానీ 20 పైసలు, డిపెండ్ అపాన్ మీకు ఆర్డర్ ఇచ్చే పార్టీలను బట్టి ఉంటుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మిషన్ యొక్క మనము చాలా తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశం, సువర్ణ అవకాశం. సో ఈ మిషన్ ఆపరేట్ చేయాలంటే కొద్దిగా మగవాళ్ళు జెంట్స్ అయితే కొద్దిగా ఈజీగా ఆపరేట్ చేయగలుగుతారు, సో లేడీస్కి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఈ ముఖ్య విషయం కూడా గమనించవలెను. ఈ మిషన్లో మనము ఎవరైనా వ్యాపారం మొదలుపెట్టి ప్రయోగం చేయాలనుకుంటే, ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటే ఈ తక్కువ పెట్టుబడితో సువర్ణ అవకాశం కలదు. ఇది కొద్దిగా స్టార్టింగ్లో మనకు మిషన్ ఆపరేట్ చేయడానికి కొద్దిగా ఇబ్బంది ఉన్నా రాను అలవాటు అయిపోతుంది, చాలా ఈజీగా ఉంటుంది. లక్షలు పెట్టి పెద్ద పెద్ద మిషన్లు కొనే బదులు చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మీరు మార్కెట్లో ప్లేట్లు మీరు ఎలా సేల్ అవుతున్నాయి, ఎంత సేల్ అవుతున్నాయి అనే ఉత్సాహము ఉన్న వాళ్ళకి, ఔత్సాహికులకు ఈ తక్కువ పెట్టుబడి చాలా ముఖ్యమైనది. ఈ విషయం కూడా గమనించండి. ఇంకా మీకు మరీ ఒకసారి చివరిసారిగా కోరేది ఏంటంటే మనకి వార్తాపత్రికలలో కానీ ఆన్లైన్లో కానీ తెలిసిన వాళ్ళు కానీ మీకు మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, ముడిసరికి ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేస్ మేమే కొంటాము, దీన్ని బైబ్యాక్ అంటారు, ఈ బైబ్యాక్ కలిపే కోర్ట్ అగ్రిమెంట్ ఉంటుంది, ఇటువంటి మాటలకు మీరు నమ్మి డబ్బులు కట్టి ఎవరు మోసపోవద్దని మరీ కోరుతున్నాను. ఈ వ్యాపారము మనం తయారు చేసుకున్న ప్లేట్స్ మనం సొంతంగా అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి, లేదంటే దయచేసి ఎవరి మాటలు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు.